లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలే. ఆ వృక్షాలు మనకి తినడానికి ఫలాలనిస్తాయి, జీవించడానికి ప్రాణవాయువునిస్తుంది, ఎండలో కావాల్సిన నీడనిస్తుంది. అవి మూడు బారిపోయిన తర్వాత కూడా నిప్పుకు అవసరమైన కట్టెలను ఇస్తాయి. ఇప్పుడు మీరందరూ అకస్మాత్తుగా నేను వృక్షాల గొప్పతనం ఎందుకు వల్లిస్తున్నానని అనుకుంటున్నారేమో. నా సంకేతం ఈ వృక్షాల కన్నా వేల రెట్లు అధికమైన ఆ బీజం ఇంకా గొప్పది. అది నేరుగా ఫలాలను ఇవ్వలేదు, అలాగే నీడని, కర్రలను కూడా. కేవలం దరిద్రలో దాగి మట్టితో పోరాడుతూ ఉంటుంది. ఒక వృక్షానికి ఆకారం ఇవ్వటం కోసం కొన్ని వేర్లు నేలలో పాతుకుపోయి ఉంటాయి. దీపం కూడా అంతే. చేతిలో ఇమిడే ఒక సాధారణ పాత్ర, కానీ ఎప్పుడైతే అది వెలగటం మొదలు పెడుతుందో సమస్త లోకానికి అది వెలుగునిస్తుంది.